గిబియోను నిరీక్షణ టీవీ అనే ఈ కార్యక్రమం ద్వారా మీ ఎదుట నిలబడిపోతున్నటువంటి పాస్టరు చంద్రయ్య గారు దైవ సందేశాన్ని అందిస్తుంటున్నారు. ఈ యొక్క ఆయన సాక్షి జీవితము, సేవ అనుభవాన్ని మీ ముందు పంచుకొని పోతుండగా ఈ యొక్క కార్యక్రమాన్ని మీ ఎదుట మేము పరిచయం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఆత్మీయ బంధువర్గానికి, అలాగే వీక్షకులకు ప్రభు యేసు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసి పాస్టర్ చంద్రయ్య గారు మీ ముందుకు రాబోతున్నారు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, మీ అత్యంత మహోన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. పాస్టర్ చంద్రయ్య గారు తన యొక్క సేవా అనుభవాన్ని, సాక్షి జీవితాన్ని పంచుకొని పోచుండగా మీ నామం మహిమ కలుగునట్లుగా, అనేక మంది తన యొక్క జీవితంలో జరిగిన సంఘటనల ద్వారా మీ యొక్క అద్భుతమైనటువంటి శక్తిని, మీ ప్రభావం తెలుసుకున్నట్లు ప్రతి వారి హృదయమును మరి తెరువమని వేడుకుంటున్నాం. ఈ టీవీ కార్యక్రమం ద్వారా తండ్రి ఆయనను మా ఎదుట నిలబెట్టినందుకు మీ కొందనాలు తెలియజేసుకుంటూ యేసు నామంలో అడుగుతూ వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలకు, రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ నాకు సాక్ష్యాన్ని నేను వివరిస్తున్నాను. మాది అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలము తాడిపత్రి తాలూకా నేర్జాంపల్లె గ్రామం. మా గ్రామము చాలా మారుమూల ప్రాంతములో ఉంది. మా గ్రామము అరణ్యములు అనగా కొండగుట్టల మధ్య మా గ్రామం ఉన్నది. మా గ్రామములేకి ఊరిలోకి వెళ్ళేంత వరకు కూడా ఊరు కనపడదు. ఎందుకంటే మా పూర్వం మా పెద్దలు వారి జీవనోపాధి కొరకు వారు అరణ్యములో కొండగుట్టల మధ్య ఊరు కట్టుకున్నారట. ఎందుకంటే దొంగతనాలు చేయడానికి వీలుగా ఉంటుందని. దొంగతనాలు చేసేటువంటి వారు, దొంగతనాలు చేసుకుంటూ జీవనము సాగించేటువంటి వారు అందరూ కూడా ఒకే కులానికి చెందినవారు. అయితే ఆ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఒక నిబంధన ఏర్పాటు చేసుకున్నారట. అయ్యా, మీరు మా గ్రామాలకు దొంగతనానికి రావద్దు, మేమే మీకు సంవత్సరానికి పండినటువంటి గింజలు, తర్వాత గొర్రెమందల్లో ఉన్నటువంటి కొన్ని గొర్రెలు మేకలు అలాగూ మీకు మేమే ఇస్తాము, మీరు మా ఊరికి దొంగతనానికి రావద్దని ఒక నిబంధన ఏర్పాటు చేసుకున్నారు. మరి సంవత్సరానికి 2 సార్లు మా గ్రామంలో కొంతమంది వెళ్ళి వారు ఇచ్చినటువంటి అవన్నీ కూడా, గింజలు అలాగనే గొర్రె మేకలు కూడా తీసుకుని వచ్చి ఊరిలో అందరూ కూడా భాగాలు వేసుకొని పంచుకునేటువంటి వారు. అయితే మా గ్రామంలో జీవనోపాధి ఏమీ లేదు, చుట్టుపక్కల పొలాలు లేవు, అందరూ కూడా ఒకే కులానికి చెందినటువంటి వారు, అడవి సంపద మీద ఆధారపడి అడవి చెట్లకు ఉన్నటువంటి, ఎలమ చెట్లకు ఉన్నటువంటి బంక, అలాగనే కొండ తేనె, కట్టెలు, తర్వాత బీడి ఆకులు, టుంకి ఆకులు అంటారు అది, ఆ బీడి ఆకులు తీసుకుని వచ్చి ఆ కట్టలు కట్టి వారు జీవనోపాధి చేసేవారు. అలాంటి భయంకరమైనటువంటి గ్రామము మా ఊరు, భయంకరమైనటువంటి గ్రామము. అలాగునే మా గ్రామములో ఉన్నటువంటి ప్రజలన్నా మనుషులన్నా భయపడేటువంటి వారు. నేర్జంపల్లె అంటే ఆ గ్రామంలో ఉన్నవారు చాలా భయంకరమైనటువంటి దుర్మార్గులు, దొంగతనం చేసేటువంటి వారు అని భయపడేవారు. చిన్నపిల్లలు ఏడిసినా కూడా నేర్జంపల్లె బాయోళ్ళు వస్తారు, ఏడ్సద్దు అంటే పిల్లలు కూడా ఏడ్చేటువంటి వారు కాదు. అలాంటి భయంకరమైనటువంటి దుర్మార్గకరమైనటువంటి గ్రామంలో నేను జన్మించడం జరిగింది. మా తల్లిదండ్రులకు 5 మంది సంతానము,
ఐదు మంది కుమారులు, వారిలో నేను నాలుగవ వాడను. అయితే మా తల్లిదండ్రులు మా వంశ పర్యంతరము మా అబ్బగారి కాలంలో నుంచి మేము రాజులము, రాజుల కాపులమని అయితే సనపరాజులు పూజాలరం. మా తండ్రి గారు మా పేరు అందరూ కూడా రాజులు రాజులని పెట్టడం జరిగింది. మా పెద్దన్న పేరు రాజశేఖర్, అలాగనే రెండవ అన్న పేరు రాజగోపాల్, మూడవ అన్న పేరు విజయభాస్కర్ రాజు, నా పేరు చంద్రశేఖర్ రాజు, తర్వాత నా తమ్ముని పేరు రాజేంద్ర ప్రసాద్ చిన్నవాని పేరు, మా తండ్రి పేరు రాజప్ప, అలాగనే రాజు రాజు అని పేర్లు పెట్టడం జరిగింది. అలాగనే రాజు కాపులము. అయితే నేను భయంకరమైనటువంటి పాప జీవితంలో ఉండేటువంటి వాడను, భయంకరమైనటువంటి పాపపు జీవితంలో, దుర్మార్గకరమైనటువంటి జీవితం. ఎప్పుడూ కూడా బీడీలు త్రాగుతూ, రాజాలు వేసుకుంటూ, గుట్కాలు వేసుకుంటూ, అలాగనే దురలవాట్లకు లోనై ఉండేటువంటి వాడను, చెడ్డ అలవాట్లకు లోనై ఉండేటువంటి వాడను. అయితే త్రాగుడు కూడా అలవాటు పడి మట్కా కూడా ఆడేటువంటి వాడను, భయంకరమైనటువంటి పాపపు జీవితంలో ఉండేటువంటి వాడను. ఎవరు చెప్పిన మాట, తల్లిదండ్రుల మాట వినేటువంటి వాడను కాదు. ఎప్పుడూ కూడా కొట్లాటలు, రగుళ్ళు, రంపులు, ఎప్పుడూ కూడా కొట్లాటలకు వెళ్ళేటువంటి వాడను. మా గ్రామంలో ఫ్యాక్షన్ అనగా పార్టీ రెండు వర్గాలుగా ఏర్పాటు చేయబడి, రెండు వర్గాలుగా గుంపులుగా ఏర్పాటు చేయబడి భయంకరంగా కొట్టుకునేటువంటి వారు, నరుక్కునేటువంటి వారు, ఒంటరిగా ఉన్నప్పుడు నరుక్కునేటువంటి వారు. అయితే మేము కూడా ఒక వర్గానికి చెందినటువంటి వారు. మా గుంపు చాలా చిన్నది. అయితే ఎప్పుడూ కూడా మా ఇంటిలో బాంబులు, అలాగనే తుపాకులు ఉండేటువంటివి. మా తండ్రి గారు ఎప్పుడూ కూడా గన్ను పట్టుకొని కాల్చేటువంటి వాడు. మేము కూడా ఆ కొడవన్లు పట్టుకొని, అలాగనే బాంబులు పట్టుకొని మేము ఒక వర్గానికి చెందిన వారముగా కొట్లాటలకు ముందుండేటువంటి వారు. అయితే కొట్లాటలో మా ఇండ్లు కూడా ఒకనొక రాత్రికాల సమయంలో మా ఇండ్లు కూడా కాల్చివేయడం జరిగింది. ఎప్పుడూ కూడా నెమ్మది, సంతోషం, సమాధానం లేక జీవిస్తూ ఉండేటువంటి వాడను. ప్రభువును గూర్చి ఏమీ తెలియదు, ప్రభు అంటే ఎవరో కూడా తెలియదు. మా గ్రామంలో ఎవరూ కూడా ప్రభువును నమ్మలేదు. ఒకవేళ సువార్తకు ఎవరైనా ప్రభువును గూర్చి ప్రకటించడానికి వచ్చినప్పుడు వారి మీదికి కొట్లాటలకు వెళ్ళేవారు, రంపులకు వెళ్ళేటువంటి వారు. నేను కూడా ఎదిరించేటువంటి వాడను. అయితే అలాంటి భయంకరమైనటువంటి జీవితంలో బీడీలు త్రాగుతూ, ఇసుపెట్టాకులు ఆడుతూ ఆరోగ్యం చెడిపోయి భయంకరమైనటువంటి వేదనలో ఉండేటువంటి వాడను. అయితే కొంతకాలానికి మా తండ్రి చనిపోవడం జరిగింది. పెరాసిస్ వల్ల మా తండ్రి చనిపోయాడు. మేమెంతో కుమిలిపోయాము, ఎంతో బాధపడ్డాం. అయితే నాకు వివాహమైన తర్వాత, నా వివాహం కూడా ఒక విగ్రహారాధన, ఒక దేవాలయం దగ్గర విగ్రహారాధన గుడి దగ్గర వివాహం అయింది. అయితే వివాహమైన 10 సంవత్సరములు మాకు పిల్లలు కాలేదు. పిల్లలు కాలేదని ఎప్పుడూ కూడా మా భార్యను వేధిస్తూ ఉండేవాడను, మా భార్యను కొడుతూ ఉండేటువంటి వాడను, దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుచు భార్యని, మా భార్యకు నెమ్మది లేకుండా చేసేటువంటి వాడను. ఒకనొకప్పుడు ఒక పొలానికి పనికి వెళ్ళినప్పుడు మా భార్య బీడీలు తీసుకురాలేదని నేను దాదాపుగా అక్కడే ఆ పని దగ్గర అందరి దగ్గర అవమానంగా కొట్టాను. మా భార్య మరిచిపోయి వచ్చినానని చెప్పినా కూడా వినకుండా భయంకరంగా కొట్టాను.
తిరగా 2-3 కిలోమీటర్లు వెళ్ళి ఆ బీడులు మళ్ళా తీసుకుని వచ్చింది. భయంకరమైనటువంటి భార్యకు ఆమె మనస్సును దుఃఖపరిచేటువంటి వాడను. ఎంతోమంది ఎప్పుడూ కూడా కొట్లాటకు వెళ్ళేటువంటి వాడను, గడ్డం పెంచుకొని ఎంట్రుకలు పెంచుకొని వికారంగా చూడడానికి వికారంగా ఉండేటువంటి వాడను. రోజుకొచ్చి 2 కట్టలు బీడీలు లాగేవాడిని. అలాంటి భయంకరమైనటువంటి జీవితంలో ఉండేటప్పుడు పిల్లలు పుట్టలేదని నేను వేరే వివాహం చేసుకుంటానని, వేరే వివాహం చేసుకుంటానని భార్య మనసును నొప్పించేటువంటి వాడను. అయితే మా గ్రామానికి ఒక సువార్థికుడు పార్నపల్లి నుంచి దైవ సేవకుడు షాజహానన్ అని మా ఊరికి రావడము, దేవుని గురించినటువంటి సువార్తను వినిపించినప్పుడు ఆ సువార్త నేను ఫస్ట్లో ఆయనను ఎదిరించాను, కానీ ఆయన పదే పదేగా ఆ పాపమును గూర్చి దేవుని యొక్క ప్రేమను గూర్చి చెబుతూ ఉన్నప్పుడు అయితే నేను ఒక ఆదివారం మందిరానికి వెళ్ళడం జరిగింది. మందిరానికి వెళ్ళడం జరిగింది పార్నపల్లెకు. పార్నపల్లెకు మందిరానికి వెళ్ళి ఒక మూలన కూర్చున్నాను. అయితే పాపం వలన వచ్చే జీతం మరణము, అది ఘోరమైనటువంటి అగ్నిగుండమని దైవసేవకుడు వాక్యం చెబుచున్నప్పుడు ఆ వాక్యం నా హృదయంలో హృదయానికి తాకింది. నేను పాపిని అని గ్రహించాను. అయితే నా పాపములు దేవుడు తీసివేస్తాడా అని కన్నీరు కార్చుకొని ఎంతో బాధపడ్డాను. బాధపడి నేను మందిరం అయిపోయిన తర్వాత 2-3 వారాలు ప్రతి ఆదివారం మందిరానికి వచ్చేవాడను. తర్వాత నా భార్యకు విషయం చెప్పి మనం ప్రభువును నమ్ముకుందాం, మందిరానికి వెళుదామని నా భార్యను కూడా తోలుకొని వచ్చి మందిరానికి ప్రతి ఆదివారం వెళుతూ ఉన్నాం. అయితే ఆ బీడిలు త్రాగేది, ఆ త్రాగుడు, తర్వాత ఇసుపెటాకులు, మట్కాలు, అనేకమైనటువంటి అలవాట్లు ఉన్నాయి, అవన్నీ కూడా మానుకున్నాను. అయితే ప్రభువును నమ్ముకుందాం అని తీర్మానం చేసుకున్నాం. మా భార్య నేను తీర్మానం చేసుకున్నాం. అయితే కొంతకాలానికి నాకు ఒక కుమారుడు కలిగాడు. ఆ పిల్లవాని పేరు దైవసేవకుని ద్వారా మహిమ కుమార్ అని పేరు పెట్టడం జరిగింది. అయితే ఇంకా కొంతకాలానికి ఇంకా ఒక కుమార్తె కలిగింది. ఆ కుమార్తె పేరు దివ్య అని పేరు పెట్టడం జరిగింది. అయితే మేము ఒక తీర్మానం చేసుకున్నాం, ఈ గ్రామము మనం విడిచిపెట్టి దేవుని దగ్గరే, దేవుని మందిరం దగ్గరే మనం ఉందాం, దేవుని సేవ, దేవుని పరిచర్యలో మనం పాల్గొందామని మేము మా గ్రామాన్ని వదిలి పార్నపల్లెకు రావడం జరిగింది. అక్కడ ఉండటానికి ఒక అద్దె ఇల్లు తీసుకున్నాం. నెలకు 100 రూపాయలు బాడిగా మాట్లాడుకొని మా యొక్క సామాన్లు తీసుకొని, ఇద్దరు పిల్లలను తీసుకొని, నా భార్యను తీసుకొని మేమందరము కూడా దేవుని మందిరాన్ని దగ్గరే ఉండటానికి మేము ఆలోచన చేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. మా బంధువులు, స్నేహితులు, తర్వాత రక్త సంబంధికులు అనేక మంది ఎంతో బాధపడ్డారు, ఏడ్చారు, ఎక్కడ వెళుతున్నావు, ఇక్కడే ఉండు, మమ్మల్ందరినీ వదిలి వెళుతావా అని ఎంతో బాధపడ్డారు. కానీ అయితే నా దేవుని ప్రేమ నన్ను వెంటాడుచూ ఉండగా, దేవుని ప్రేమ, దేవుని గురించి నేను అక్కడ వెళ్ళడం జరిగింది. ఒక చిన్న ఇంటిలో 100 రూపాయలు బాడకు తీసుకున్నాం. అయితే ఒక వారం ఉన్నాము. అయితే తీసుకొని పోయినటువంటి బియ్యం అయిపోయాయి, తినటానికి ఏమీ లేదు. మరి సరే, పనికి వెళ్తాను అని ఊరిలోకి వెళ్ళి, అయ్యా నేను పనికి వస్తానని ఎంతోమందిని అడిగాను. నాకు ఎవరూ కూడా
పని ఇవ్వలేదు. ఆఖరికి ఒక అరటికాయలు మోసేకి వెళ్ళాను. నేను ఎప్పుడైతే అరటికాయలు మోసేది ఎప్పుడు కూడా అరటికాయలు మోయలేదు. అరటికాయలు మోసేకి వెళ్ళాను. అక్కడ ఉదయకాలం భోజనం కూడా తీసుకుని పోలేదు. ఉదయకాలం మొదలుకొని సాయంకాల సమయం వరకు అన్నము తినకుండా ఎంతో కష్టపడి పనిచేశాను. గొలలు మోసాను. అన్నం తిందురమ్మని పిలిస్తే తిన్నానులే అన్నాను సాటి కూలివారు. అయితే సాయంత్రంలో కూలి అడిగితే ఆ రైతు వ్యాపారస్తుని మీద చెప్తున్నాడు, వ్యాపారస్తుని ఇస్తాడు పో, వ్యాపారస్తుడు కూలని చెప్తున్నాడు. ఆ వ్యాపారస్తుని అడిగితే రైతు ఇస్తాడు పోమని చెప్తున్నాడు. ఇద్దరు ఒకరి మీద ఒకరు వేసుకొని కూలి మాత్రం ఇవ్వలేదు. అయితే ఒక 3 రోజులు పచ్చు ఉన్నాము. శనక్కాయలు కాలుసుకొని, వేరు శనక్కాయలు తెచ్చుకొని కాల్చుకొని తిన్నాము. పిల్లలకు కొరబీము, పక్కింటి వారు కొరలు కొన్ని పెట్టింటే అవి దంచుకొని కొరబీము చేసుకొని పిల్లలకు తినిపించాము. అయితే మేమున్నటువంటి ఇల్లు వర్షం వస్తున్నప్పుడు అంతా కారుతుంది. ఆ రగ్గులు కప్పుకొని ఆ పిల్లల మీద రగ్గులు, అక్కడ మా భార్య ఒక దుప్పటి ఒక పక్క, నేను ఒక పక్క కప్పుకొని ఆ పిల్లలు మీద వర్షం చినుకులు రానివ్వకుండా ఎంతో రాత్రి అంతా కూడా మేలుకోవడం జరిగింది. అయితే తినడానికి ఏమీ లేదు. మేము ఆలోచన చేశాం, మరి ఏం చేయాలి, తినడానికి ఏమీ లేదు కదా అని. మరి పని చేస్తామనుకుంటే కూలి పని లేదు. అయితే ఒక పని చేశాం, కంకర కొట్టే పని. మా ఊరిలో కొంతమంది కంకర కొడుతున్నారు, మేము కూడా కంకర కొట్టాలని తీర్మానం చేసుకొని కంకర కొట్టడం నా భార్య నేను కంకర కొట్టాము. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు కంకర కొడితే 150 రూపాయలు వచ్చినాయి. ఆ 150 రూపాయలు తీసుకొని కావలసిన సరుకులు, వంట సరుకులు తీసుకొని ఆ రోజు భోజనం వంట చేసుకొని తినడం జరిగింది. ఇలాగూ ఎంతో కష్టపడ్డాము. ప్రతి ఆదివారం కూడా ఏకోజామునే నేను మందిరంలో బట్టలు పరిచేటువంటి వాడను. నా భార్య ఆదివారము భోజనము చర్చిలో భోజనము సిద్ధపాటు చేసేది. అలాగని సేవకునికి సహకారంగా నేను కూడా ఆయనతో పాటు సువార్తకు వెళ్ళేటువంటి వాడను. అనేక గ్రామాలను దర్శించేటువంటి వారం. అయితే అనేక సంవత్సరాలు పేద స్థితి అనుభవిస్తూ దేవుని ప్రేమను వేరే వారికి, అన్యజనాంగానికి ప్రకటిస్తూ సాక్షార్థంగా జీవిస్తూ ఉన్నాం. అలాగూ దాదాపు 12 సంవత్సరాలు సంఘములో బాధ్యతగా దేవుని దయ, మనుషుల దయ యందు వర్ధిల్లుతూ సేవకునికి సహకారంగా కష్టపడి పనిచేశాం. అయితే దేవుని ప్రేమను ప్రకటించాలి, దేవుని ప్రేమను ప్రకటించాలి అనేటువంటి ఆలోచనతో ప్రేమైనటువంటి వారలరా, అయితే మేము దేవుని సత్యసువార్తను ప్రకటించాలి, అనేక మందికి చాటించాలని ఒకరోజు కడపలో మీటింగ్ ఉన్నప్పుడు, వేరే రాష్ట్రాలలో దేవుని సేవ ఉంది, అనేక జనాంగము ప్రభువు నమ్మకుండా ఎంతోమంది ఉన్నారు, వారికి సువార్తను ప్రకటించడానికి ఎవరైనా వెళుతారా అన్నప్పుడు, అయితే నేను తీర్మానం చేసుకున్నాను, ఎక్కడైనా సరే నేను సేవకు వెళ్ళాలని ఆలోచన చేశాం. మా భార్య నేను తీర్మానం చేసుకున్నాం. మణిపూర్లో సేవ ఉన్నది అని చెప్పినప్పుడు మణిపూర్ వెళ్ళాలని తీర్మానం చేసుకున్నాం. ఇద్దరం కూడా వెళ్ళాలని తీర్మానం చేసుకున్నప్పుడు, అయితే ఒకరోజు ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు, మీ సమీప గ్రామములకు వెల్లుడి అనేటువంటి వాక్యము ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు, అయితే మన సమీపంలోనే ఎన్నో ప్రాంతాలు దేవుని నమ్ముకున్నటువంటి వారు, దేవుని నమ్ముకోకుండా ఉండేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు కదా, వారి దగ్గరికి వెళ్ళి రక్షణ సువార్తను, సత్యసువార్తను ప్రకటించాలని ఆలోచన కలిగిన వారమై సంఘములో పెద్దలకు, విశ్వాసులకు ఒక అభిప్రాయం వచ్చింది, నీ వెళ్ళి దేవుని సేవ చేయి,
అని వారు నాతో చెప్పినప్పుడు కొంతకాలం ఒక సంవత్సరం కాలం ఆగి ప్రార్థన చేయడం జరిగింది. అయితే తాడమరిలో దేవుడు అది అన్య జనాంగం నివసిస్తున్నటువంటి ప్రాంతము, విగ్రహారాధన ప్రాంతమని దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఆ గ్రామానికి వెళ్ళాలి అని ఆలోచన చేసి దేవుని సేవకులతో సంఘ పెద్దలతో చెప్పినప్పుడు సరే అక్కడే సేవ చేయమని చెప్పారు. మరి అక్కడ సేవ చేయాలంటే ఒక ఇల్లు కావాలి కదా అని ఆలోచన చేసి ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత తాడమరికి వెళ్ళి ఆ సందులు ఎతుకుతూ ఉన్నాం, సందులు ఎతుకుతున్నాం, కానీ ఎవరు కూడా ఇంటి బాడిగ అద్దెకు ఎవరూ ఇవ్వలేదు. ఆఖరి నిరుత్సాహపడినాము, ప్రభువా మరి ఎట్లా, మరి నువ్వు చెప్పావు కదా తాడమరికి సువార్తకు సేవకు వెళ్ళమని చెప్పావు, మరి ఎవరూ కూడా ఇండ్లు బాడికి ఇవ్వలేదు కదా, ఎక్కడ దొరకలేదు కదా అని మనసులో ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక ఇల్లు, ఒక పాడుపడిపోయినటువంటి ఇల్లు, ఆ ఇంటిలో అనేక మంది ఆత్మహత్య, దాదాపు 4-5 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఒక పెద్ద ఇల్లు, ఆ ఇంటికి వాకిన్లు లేవు, ఆ ఇంటి వారు సామాన్లు అన్నీ బీరవాలు, కుర్చీలు, ఫ్యాన్లు, టేబుళ్ళు, సమస్తము బోకలు బోలెలు, మంచాలు అన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ ఇంటిలోకి ఎవరు కూడా బాడిగకు వచ్చేటువంటి వారు కాదు. ఎవరైనా వచ్చినా కూడా ఆ ఇంటిని చూసి భయపడేవారు, ఎందుకంటే అనేక మంది ఆ ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నారని. తర్వాత చుట్టూ చీకు చెట్లు మొలిచాయి, ఆ దావగుండ కూడా ఎవరు వచ్చేటువంటి వారు కాదు. అయితే మేము అక్కడే నిలబడి అయ్యా ఎవరైనా ఇక్కడ ఇండ్లు బాడికి ఇస్తారా అన్నప్పుడు ఆ ఇండ్లు ఉంది, ఆ ఇంటిలో ఎవరూ లేరు ఆ ఇంటిని బాడికి ఇస్తారు అని చెప్పినప్పుడు ఆ ఇంటి యజమానుని దగ్గరికి వెళ్ళి అయ్యా మేము ఆ ఇంటిలో బాడికి ఉండడానికి మేము ఇష్టపడుచున్నాము, మేము సువార్త చెప్పేవాళ్ళము, ప్రభువు గురించినటువంటి మాటలు వినిపించేవారము, మేము ఆరాధన జరుపుకోవడానికి ఆ ఇల్లు బాడికి ఇస్తారా అన్నప్పుడు సరే ఉండండి, అయితే మీరు ఎంత బుద్ధి పుట్టి ఇస్తారో బాడికి అంతే ఇవ్వండి, ఆ సామాన్లు కూడా మీరే వాడుకోనండి, మాకు ఏమి వద్దు అని ఆ ఇంటి యజమానుడు చెప్పడం జరిగింది. అయితే మేము ఆ ఇల్లు చాలా శుభ్రం చేసుకున్నాం, అదే ఇంటిలోనే మేము బాడెక్కుంటూ ఉన్నాం, వాళ్ళ సామాన్లే వాడుకుంటున్నాం, ఆ మంచాల మీదనే పడుకుంటున్నాం. తర్వాత చనిపోయినటువంటి ఇంటి యజమానుని భార్య చనిపోయింది, ఆత్మహత్య చేసుకుంది, ఆ పోటు కూడా అక్కడే ఉంది. ఒకానొక రోజు మాకు తెలిసిన మా ఊరి నుంచి ఒక పాపనిచ్చారు, ఆ పాప వచ్చి మామా ఈ ఇంటిలో పిల్లలను వేసుకొని ఉన్నారే, ఈ ఇంట్లో ఉన్నవారు చనిపోతారని చెప్పినప్పుడు మేము దేవుని సేవ చేయడానికి వచ్చాము, నువ్వు అలాగే చెప్పవద్దు అని ఆలోచనతో పిల్లలకు కూడా మేము ధైర్యం చెప్పేవారం, ఆ ఇంట్లోనే ప్రార్థన జరిపించేవారం. అయితే ఒకరోజు మైకు పెట్టినప్పుడు ఎవరు ఆచ్ఛాపన చేశారు, కానీ కొంతకాలం మంచితనంగా ఉండడం బట్టి మరలా మైకు పెట్టినప్పుడు ఎవరు కూడా అబ్జెక్షన్ చేయలేదు. మేము ప్రార్థన చేసేటువంటి వారము, మా భార్య కూడా నేను లేనప్పుడు ఒంటరిగానే ఉండేది రాత్రికాల సమయంలో కూడా. అలాగూ 3 సంవత్సరాలు ఆ ఇంటిలో బాడెక్కుండాము. అయితే అనేక మంది ఫస్ట్లో ఎవరూ కూడా ఇరుగు పొరుగు వారు మాతో మాట్లాడలేదు, మరలా మా మంచితనాన్ని బట్టి మా నమ్మకాన్ని బట్టి మళ్ళా మాట్లాడడం జరిగింది. ఒకరోజు మందిరానికి వస్తున్నటువంటి వారితో మాట్లాడడం జరిగింది, మనం ఒక స్థలం తీసుకుందాం, దేవుని మందిరం కొరకు ఒక స్థలం తీసుకుందామని తీర్మానం చేసుకున్నాం. అయితే మేము మందిర స్థలం కొరకు తీసుకున్నప్పుడు ఆ ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్నవారు మీరు ఎక్కడై వెళ్ళొద్దు, ఆ ఇంటి బాడిగ మేమే కడతాం, మేము మీకు ఏదైనా సహకారం అందిస్తాం, మీరు ఎక్కడా వెళ్ళవద్దని చెప్పినప్పుడు అయితే దేవుని మందిరం కొరకు ఒక స్థలం కావాలనే ఆలోచనతో స్థలం తీసుకోవడం జరిగింది. స్థలం తీసుకోవడం జరిగింది. అయితే మా దగ్గర ఏమీ లేకపోయినప్పుడు కూడా సంఘస్థులు ముందుకు వచ్చారు. అయితే ఒక స్థలం తీసుకోవడం జరిగింది.
అయితే స్థలం తీసుకొని మరి మందిరం కట్టుకోవడానికి కూడా మా దగ్గర ఏమీ లేదు. ప్రభు ఆశ్చర్యకరమైన రీతిలో, అద్భుతకరమైనటువంటి రీతిలో దేవుడు సహాయం చేశాడు. అయితే గిబియోను అయితే మందిరం కట్టడం జరిగింది. దేవుని కృప మాకు తోడుగా ఉండి మందిరం కట్టబడడం జరిగింది. ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతూ ఉన్నది. అయితే 40-50 మంది విశ్వాసులు కూడి వస్తున్నారు. దేవుడు సంతోషం, సమాధానము, నెమ్మదిని మాకు అనుగ్రహించాడు. మా కొరకు ప్రార్థన చేయండి. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక, ఈ సాక్ష్యాన్ని కూడా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువైనా నన్ను నిలబెట్టి ఈ యొక్క సాక్ష్యాన్ని వినిపించుటకు మీరు కృప చూపిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా నైనా, అనేక మంది మారు మనస్సు లేక రక్షణ అనుభవం లేక ప్రభా ఎంతోమంది ఉంటూ ఉండగా ప్రభా నైనా వారిని కూడా రక్షించి ప్రభా నైనా వారిని కూడా వారి పాపాలని తొలగివేసి వారిని కూడా నీ పిల్లలుగా నీ దాసులుగా చేసుకొని శాంతిని, సంతోష సమాధానాన్ని మీరు అనుగ్రహించి నెమ్మదిని అనుగ్రహించమని, ఈ సాక్ష్యాన్ని మీరే బహుగా దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని మిమ్మల్ని హెచ్చిస్తూ మేము తగ్గించుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైనటువంటి యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.